అందరికీ నమస్కారాలు. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి పార్టీల పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన మూడు పార్టీల కలయికతో ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ కూటమి ఏర్పడి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే సీట్ల విభజన జరిగి ఆయా స్థానాల్లో ఎవరెవరు అభ్యర్థులు అనేది కూడా ప్రకటనలు వచ్చి అందరం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ముందుకు సాగుతున్న సందర్భం. ఇలాంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, ఇంకోవైపు బీజేపీ నాయకులు. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చాము. ఇప్పటికీ సూపర్ సిక్స్ పేరుతో, అట్లాగే మోడీ గ్యారంటీ పేరుతో మేము ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. సూపర్ సిక్స్లో ప్రధానంగా 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని, 18 ఏళ్ళ నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు నెలకు ఇవ్వబోతా ఉన్నామని, పిల్లలు ఎంతమంది ఉంటే బడిగిపోయే పిల్లలు అంతమందికి సంవత్సరానికి 15,000 ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తామని, బీసీలకు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని, సామాజిక పెన్షన్లనే అన్ని పెన్షన్లను 4000 పెంచుతామని, ఇట్లా ఇప్పటికే అనేక హామీలు ఇచ్చి ప్రజల్లోకి వెళ్తూ ఉంది ఎన్డీఏ కూటమి. ఈ కూటమికి వస్తున్న జనాదరణను చూసి ప్రతిరోజు ఏదో ఒక రకమైన కుట్రలు సాగిస్తూ ఉంది వైసీపీ నాయకత్వం.